అమెరికా అధ్యక్షుడు వాడే విమానం ఎయిర్ ఫోర్స్ వన్. ఈ విమానం మరికాసేపట్లో ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతోంది. ఎగిరే వైట్ హౌస్ గా పేరున్న ఈ విమానంలో సకల సౌకర్యాలు ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ వన్ విశేషాలంటే ఒకసారి చూద్దాం. అమెరికన్ ప్రెసిడెంట్, మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ ద వరల్డ్, అలాగే ఉగ్రవాదులకు మోస్ట్ వాంటెడ్ లీడర్ కూడా. అందుకే అమెరికా అధ్యక్షుడి భద్రత ప్రపంచంలోనే కనీవిని ఎరుగని రీతిలో ఉంటుంది. రోజుకు వందల కోట్లు ఖర్చు చేస్తే గాని అమెరికా అధ్యక్షుడు అడుగు తీసి అడుగు పెట్టలేడు. ఆయన సెక్యూరిటీ కాదు, వేసుకునే డ్రెస్ నుంచి ఎక్కే వాహనం, ఎగిరే విమానం వరకు ప్రతిదీ ప్రత్యేకమే. అమెరికా అధ్యక్షుడు తన పర్యటనలకు ఉపయోగించే విమానం ఎయిర్ ఫోర్స్ వన్. మరో మాటలో చెప్పాలంటే ఎగిరే శ్వేత సౌధం అనొచ్చు. లైట్ బ్లూ కలర్ లో ఉండే ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల్లో రారాజు లాంటిది. బోయింగ్ 747-200B తరగతికి చెందిన ఈ విమానాన్ని అమెరికా అధ్యక్షుడి కోసం సీక్రెట్ సర్వీస్ అధికారుల సూచనలకు అనుగుణంగా చేశారు. ఇందులో ఉపయోగించిన అధునాతన రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను గోప్యంగా ఉంచుతారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం పొడవు 70 మీటర్లు, ఎత్తు 19.3 మీటర్లు. మొత్తంగా ఈ ఫ్లైట్ 375,000 కిలోల బరువు ఉంటుంది. గరిష్టంగా గంటకు 925 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకేసారి 12,550 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లగలిగే ఇంధన సామర్థ్యం ఈ ఫ్లైట్ సొంతం. ఇందులో 26 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. చదరపు అడుగుల ఫ్లోర్ స్పేస్ ఉన్న ఈ విమానాన్ని 3 లెవెల్స్ గా విభజించారు. ఎయిర్ ఫోర్స్ వన్ 2 అంతస్తులుగా ఉంటుంది. విమానం ముందు భాగంలో అధ్యక్షుడి సూట్ ఉంటుంది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలుంటాయి. డ్రెస్సింగ్ రూమ్, షవర్, జిమ్ ఉంటాయి. వీటికి పైభాగంలో కాక్పిట్ ఉంటుంది. గాల్లోనే ఇంధనాన్ని నింపుకునేందుకు ఉపయోగించే వ్యవస్థ కూడా కాక్పిట్ ముందు భాగంలోనే ఉంటుంది. ప్రెసిడెంట్ సూట్ వెనకాల వైద్య సౌకర్యాల విభాగం ఉంటుంది. ఇందులో డిఫ్రిబిలేటర్, రక్తనిధి కేంద్రం ఉంటాయి. ఇది ఆపరేటింగ్ రూమ్ గా పనిచేస్తుంది. నిరంతరం ఒక వైద్యుడు, ఓ నర్స్ అందుబాటులో ఉంటారు. పై అంతస్తులో అధ్యక్షుడి కార్యాలయం ఉంటుంది. ఆ వెనకాల కమ్యూనికేషన్ల గది ఉంటుంది. ఇందులో 240 మైళ్ళ వైరింగ్ ఉంటుంది. న్యూక్లియర్ దాడి కారణంగా తలెత్తే విద్యుదయస్కాంత ప్రకంపనలను తట్టుకునే రక్షణ వ్యవస్థ దీని సొంతం. శత్రుదేశపు రాడర్లను అడ్డగించే ECM విద్యుత్ రక్షణ వ్యవస్థ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇది శత్రువులు ప్రయోగించే క్షిపణులను సైతం అయోమయానికి గురి చేయగలదు. ఎగ్జిక్యూటివ్ ప్రవేశ మార్గం నుంచి ముందుకెళితే ప్రెసిడెంట్ కోసం ఉండే స్పెషల్ భద్రతా దళానికి కేటాయించిన గది ఉంటుంది. దాని వెనకాల ప్రెసిడెంట్, సీనియర్ అధికారులతో భేటీ అయ్యే సమావేశ మందిరం ఉంటుంది. ఆ తర్వాత డైనింగ్ రూమ్, వంటశాల ఉంటాయి. అటు వెనక సిబ్బంది, కార్యదర్శుల నివాస ప్రాంతం ఉంటుంది. ఇందులో 85 ఫోన్లు, 19 టీవీలు, ఫ్యాక్స్ యంత్రాలు ఉంటాయి. తోక భాగంలో మరికొన్ని కార్యాలయాలు, మీడియా సిబ్బంది నివాస ప్రదేశం ఉంటుంది. భూమి మీద తలెత్తిన అణు విస్ఫోటాన్ని కూడా ఎయిర్ ఫోర్స్ వన్ ఫ్లైట్ తట్టుకోగలదు. విమానానికి ఉండే అన్ని కిటికీలకు పటిష్టమైన అద్దాలుంటాయి. రెక్కల్లో మిర్రర్ బాల్ రక్షణ వ్యవస్థలు దాగి ఉంటాయి. శత్రు క్షిపణులను అయోమయానికి గురిచేసేందుకు రెక్కల్లోంచి నిప్పులు చెమ్మగల వ్యవస్థ కూడా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ పై ఏదైనా దాడి జరిగినా ఎయిర్ ఫోర్స్ వన్ మొబైల్ కమాండ్ సెంటర్ గా పనిచేస్తుంది. రసాయన దాడులు జరిగినా, బాంబు దాడులు జరిగినా ఈ విమానం తట్టుకోగలదు. సుమారు 100 మంది వరకు ఈ విమానంలో ప్రయాణించగలరు. ఇన్ని సదుపాయాలు, సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంది కాబట్టే ఎయిర్ ఫోర్స్ వన్ కు అంతటి ప్రత్యేకత. ప్రపంచానికే బాసు లాంటి అమెరికా అధ్యక్షుడి విమానం అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా.